గత 3 రోజులుగా వరంగల్ ఎనిమామల వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు మిర్చిని తీసుకొస్తున్న క్రమంలో రైతులకు మార్కెట్ చైర్మన్ చింతన్ సదానందం పలు సూచనలు చేశారు. మార్కెట్ చైర్మన్ మాట్లాడుతూ మిర్చిని మార్కెట్ కు తరలించే ముందు ఎండలో ఆరబెట్టి తీసుకురావాలని, ఒకవేళ గిట్టుబాటు ధర రాని పక్షంలో అందుబాటులో ఉన్న కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేసుకోవాలని, అందుకు అయ్యే ఖర్చు మార్కెట్ భరిస్తుందని తెలిపారు. బయటి వ్యాపారులకు అమ్మి నష్టపోవద్దని, మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నన్ను సంప్రదించాలని, సమస్యలు ఉంటే పరిష్కరిస్తానని సదానందం తెలిపారు. ఈరోజు మార్కెట్కు ఈ మధ్యకాలం నుండి అత్యధికంగా మిర్చి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మిర్చి రైతులకు విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే, మీరు మంచి క్వాలిటీ అంటే ఆరబెట్టుకొని తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీరు గ్రేడింగ్ కూడా ఇంపార్టెంటు, ఎందుకంటే మచ్చలకాయ కానీ అల్లకాయ కానీ మీరు ఈ మిర్చిలో కలిపితే మీకు రేట్ తక్కువ అవకాశం ఉంది. కాబట్టి గ్రేడింగ్ చేసుకొని నాణ్యమైన మిర్చిని తీసుకొస్తే మీకు మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత, మార్కెట్కి వచ్చిన తర్వాత మీకు మిర్చి ధర మీకు సరైన రేట్ రానప్పుడు ఇక్కడ కోల్డ్ స్టోర్ పెట్టుకుంటే వడ్డీ లేని రుణం మీ మార్కెట్ కంపెనీ తరఫున 2 లక్షల రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా మీరు ఉపయోగించుకోవాలి. మీరు ఎట్టి పరిస్థితులు కూడా గ్రామాలకు వచ్చే వ్యాపారులకు అమ్మద్దానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీకు ఇక్కడ గోదాములు కానీ ఇతర సౌకర్యాలు ఉంటాయి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా నేను రెగ్యులర్గా ఇక్కడ మార్నింగ్ 9 to 4 వరకు ఛాంబర్లు ఉంటాయి. కాబట్టి మీకు యార్డ్లో ఎటువంటి ఇబ్బంది కలిగిన కూడా నన్ను నేరుగా సంప్రదించాలి. తీరుకుల్ల ఘటనలో గాయపడ్డ వారిని వరంగల్ MGM ఆసుపత్రిలో